పట్ల అనవసర భయాలు వద్దు. సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు శ్రీకాకుళం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదని జర్నలిస్ట్ యూనియన్ నాయకులు నల్లి ధర్మారావు స్పష్టం చేశారు. స్థానిక రిమ్స్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో మంగళవారం ఉదయం ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. సాధారణ ఇంజక్షన్ వేసినట్టుగానే ఉందని, వేసిన తర్వాత అబ్జర్వేషన్ గదిలో అరగంట ఉంచి పంపించారని చెప్పారు. వ్యాక్సిన్ వికటించి కొందరు చనిపోయారనే వార్తలను తనకైతే నమ్మసక్యంగా లేదన్నారు. అపోహలకు అనవసర భయాలకు తావివ్వకుండా వ్యాక్సిన్ వేసుకోవడం మంచిదన్నారు. తిరిగి కరోనా విజృంభిస్తే పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకోవడానికి తొందరపడడం మంచిదన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ జంపు కృష్ణమోహన్, సూపర్వైజర్లు డి ఇందిర, ఎం మాలతి, ఎస్ అరవింద కుమారులు పర్యవేక్షణలో ఏఎన్ఎం వై కళ్యాణి ధర్మారావుకు వ్యాక్సిన్ వేశారు. పైబడి ఉన్న వాళ్ళకి అదే విధంగా 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల పైబడి కోమార్బిడిటీస్తో, ఎవరైతే హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్స్, మిగతా వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మన వ్యాక్సిన్ అనేది కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్లో ప్రతి ఒక్కరికి సులభతరముగా ఫ్రీగా ఈ వ్యాక్సిన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ వారు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి జర్నలిస్ట్గా నేను వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. 60 ఏళ్ళు దగ్గర ఉన్న జర్నలిస్టులు అందరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేరు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. ఎందుకంటే కరోనా సమయంలో అధికారికంగా ఫ్రంట్ లైన్ వారియర్గా మనల్ని గుర్తించకపోయినప్పటికీ ఈ అవకాశాన్ని ఎక్కువ సమయం విధి నిర్వహణలో భాగంగా అందరి మధ్యలో తిరిగాం కాబట్టి జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను.